హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజ్. మీరు చూస్తున్నారు ఆటెక్ తెలుగులో. ఫ్రెండ్స్, ఈరోజు మనం మన మొబైల్ దొంగిలించి పడకుండా ఏ విధంగా కాపాడుకోవాలి అంటే, మన మొబైల్ ఛార్జింగ్లో పెట్టి మనం పడుకున్నప్పుడు కానీ, మన మొబైల్ ఎక్కడన్నా పెట్టి మనం ఏమన్నా వర్క్ చేస్తున్నప్పుడు కానీ ఎవరు మన ఫోన్ టచ్ చేయకుండా ఎలా కాపాడుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం. అంటే ఎవరు టచ్ చేసినప్పుడు మీకు అది ఒక అలారం ఇండికేట్ చేస్తుంది. అలా ఇండికేట్ చేయాలంటే మనం ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, అది మన ప్లేస్టోర్లో ఉంటుంది. అది అలాగే ఇప్పుడు చూద్దాం మనం. దీనికోసం మనం ఫస్ట్ ప్లేస్టోర్లోకి వెళ్తాం ఫ్రెండ్స్. ప్లేస్టోర్లోకి వెళ్ళాక టచ్లో డోంట్ టచ్ మై ఫోన్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ కింద కనిపిస్తుంది కదా మీకు సెకండ్ వన్, డోంట్ టచ్ మై ఫోన్ అని దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కావాలంటే దీని రేటింగ్ కూడా చూడొచ్చు. కొంచెం పాజిటివ్గా ఉంటుంది, 4.1 ఉంటుంది మీకు. దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, అవన్నీ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కింద సెట్టింగ్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పాస్వర్డ్ సెట్టింగ్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. అంటే పాస్వర్డ్ పెట్టుకోండి, 1 2 3 4 పెడుతున్నాను నేను. ఓకే చేయండి, పాస్వర్డ్ సెట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, మీకు మీ మొబైల్తో పని లేనప్పుడు అంటే మీ మొబైల్ ఛార్జింగ్ పెట్టి పడుకున్నప్పుడు కానివ్వండి, లేకపోతే మీ మొబైల్ పక్కన పెట్టి పని చేసుకుంటున్నప్పుడు కానివ్వండి, దీన్ని యాక్టివ్ చేసి పడుకోండి లేకపోతే పని చేయండి. అది ఎలా చేయాలంటే, ఇక్కడ మీకు పవర్ బటన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ ఇచ్చేసేయండి. మీరు ఏ పాస్వర్డ్ పెట్టుకుంటే అది. ఇంకా స్టార్ట్ ఉంది కదా, స్టార్ట్ మీద క్లిక్ చేసి ఫోన్ పక్కన పెట్టేసేయండి. ఫోన్ను ముట్టుకోవద్దు. ఇదేంటంటే, మీ మొబైల్ ఛార్జింగ్లో పెట్టి పడుకున్నప్పుడు కానివ్వండి, మీరు ఏమన్నా పని చేసుకున్నప్పుడు కానివ్వండి, మీ మొబైల్ని ఏమన్నా ముట్టుకున్నప్పుడు అలారం ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు నేను నా మొబైల్ని పక్కన పెట్టేశాను, అందుకే మీకు ఏం అలారం ఇండికేట్ చేయట్లేదు. ఒకవేళ మీ మొబైల్ని కానీ తీసుకుంటే, ఇప్పుడు నేను నా మొబైల్ని ముట్టుకుంటున్నాను, మీకు ఒక అలారం అనేది వస్తుంది కదా. ఈ విధంగా మీకు అలారం అనేది వస్తుంది. దీన్ని ఆఫ్ చేయాలంటే అదే పవర్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ ఇచ్చేసేయండి. పాస్వర్డ్ ఇచ్చేసి ఇక స్టాప్ ఉన్నప్పుడు స్టాప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు అలారం అనేది ఆగిపోతుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం మన మొబైల్ని పోగొట్టుకోకుండా ఉండొచ్చు. ప్లస్ మన ఫ్రెండ్స్ని కొంచెం ఆట పట్టడానికి కూడా ఇది మనకి ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ముందు నేను ఒక వీడియో చేశాను, నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను అనేసి. మీరు ఇంకా వీడియో చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి ఆ వీడియో చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు కనుక వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ ఈ వీడియో ఇష్టమనుకుంటే మీ ఫ్రెండ్స్ అంతా షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద మన ఛానల్ లోగో కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అనే బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బై బై.